ఇక మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే చెక్కీలట, మీ ఎమ్మెల్యే ఏమైనా చేశాడా? బోధనలో ఎమ్మెల్యే కనుపడుట లేదట. ఎక్కడున్నాడు? ఈయన హైదరాబాద్ లో ఉంటాడట కదా. ఈయన కొడుకు హైదరాబాద్ లో ఒక వాహనంలో వెళుతూ ఒక చిన్న బిడ్డను చంపేశాడట కదా. చంపేస్తే పాపం కేసైనా నడిపిండ్రా? ఎందుకు నడవలేదు? ఎమ్మెల్యే కొడుకని అందుకనే తప్పించుకున్నారు కదా. ఒక్క రకంగానైనా మేలు చేశాడా ఈ ఎమ్మెల్యే? మైనారిటీలకైనా మేలు చేశాడా? కేసీఆర్ గారు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడే, ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ సార్ అని ఒక్కసారైనా ప్రశ్నించినాడా? ఒక్కసారైనా కొట్లాడినాడా? ఆ 4% రిజర్వేషన్ 5% అయినా ఎందుకు చేయడం నీకు చేత కాలేదు అని ఒక్కసారైనా అడిగినాడా కేసీఆర్ ను? మరి ఏం చేతనైంది ఎమ్మెల్యేకు? అసలు మీ ఎమ్మెల్యే మర్చిపోయాను, పొద్దున ఒక అన్న చెప్పాడు ఈ ఎమ్మెల్యే కమిషన్ల కింగ్ అంట కదా. అసలు కమిషన్లు తీసుకోకుండా ఏ పని చేయడట కదా. ఆ అన్న చెప్పడం అయితే అమ్మా ఈయన కమిషన్లు తీసుకోకుండా బాత్రూమ్ కూడా పోడమ్మా అన్నాడు. నా మాట కాదు, కమిషన్లు ఇస్తే ఏ పని అయినా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే. అలా తయారయ్యాడు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తారట, ఇక ఇసుక మాఫియా, ఇసుక మాఫియా యథేచ్ఛగా చేస్తున్నాడట కదా మీ ఎమ్మెల్యే. పేదవాళ్లను మాత్రం ఆదుకున్నది లేదు, పేదవాళ్లకు మాత్రం చిప్పే ఇచ్చాడు, ఒక్కసారి కూడా పలికింది లేదు, ఒక్కరిని కూడా ఆదుకుంది లేదు. క్రికెట్ బెట్టింగ్ కూడా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే. ఇక ఈయన డబ్బుల కోసం చెయ్యంది ఏమిటి? డబ్బులు ఇస్తే ఏమైనా చేసేటట్టున్నాడు మీ ఎమ్మెల్యే. కొత్త బిచ్చగాడు పొద్దేరగుడట, ఇలాంటి వాళ్ళని చూసే పెట్టారు సామెత. కొత్త బిచ్చగాడు పొద్దే ఎరగుడట, ఎల్లప్పుడూ అడుక్కోవడమే పని, ఎల్లప్పుడూ డబ్బులు సంపాదించడమే పని మీ ఎమ్మెల్యే లాగా. ఎక్కడున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే? హైదరాబాద్ లో ఉన్నాడా లేకపోతే మునుగోడులో ఉన్నాడా? ఎక్కడున్నారు? అసలు మొత్తం రాష్ట్రంలో పాలనే ఆగిపోయింది కదా. మొత్తం అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ మునుగోడుకు పంపించాడు కదా కేసీఆర్ సారు. కేసీఆర్ సార్ ఏమో బిడ్డను కాపాడుకోవడం కోసం, లిక్కర్ స్కామ్ లో బిడ్డను కాపాడుకోవడం కోసం, అరెస్ట్ చేయకుండా బిడ్డను కాపాడుకోవడం కోసం ఈయనేమో బిడ్డను తీసుకుని ఢిల్లీకి వెళ్ళాడు. ఎమ్మెల్యేలను మంత్రులు అందరినీ మునుగోడుకు పంపించాడు కేసీఆర్ గారు. ఇక పాలన ఎక్కడ సాగుతుంది? ముఖ్యమంత్రి పోయే, మంత్రులు పోయే, ఎమ్మెల్యేలు పోయే, ఇంకెవరు పాలన చేయాలి? ప్రజల గురించి ఎవరు పట్టించుకోవాలి? ఏం చేసినా ఎన్నికల కోసమే కదా, ఏం చేసినా కేసీఆర్ గారు ఓట్ల కోసమే కదా. ఓట్లు వస్తే పథకాలనే స్విచ్ చేస్తాడు సార్, ఓట్లు అయిపోయినాక పథకాలనే స్విచ్ ఆఫ్ చేసి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయి తొంగుంటాడు సార్. ఇదే జరుగుతుంది కదా.